ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించినటువంటి ట్రిబులార్ చిత్రం అయితే పాజిటివ్ టాక్ తో దూసుకుపోగా థియేటర్ దగ్గర ప్రపంచం కొనసాగిస్తూ కలెక్షన్ల పరంగా సునామీ కొనసాగిస్తుంది. మొదటి రోజే ట్రిబులార్ చిత్రం అయితే భారీ కలెక్షన్లు వసూలు చేయడమే కాకుండా పాత రికార్డులన్నింటిని బ్రేక్ చేస్తూ పోతుంది. అయితే టాలీవుడ్ లో ఇప్పటి వరకు మొదటి రోజు తెలుగు సినిమాల కలెక్షన్లు టాప్ త్రీ రికార్డు గమనిస్తే బాహుబలి టూ చిత్రం అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో 43 కోట్ల పైగా షేర్ ను ప్రపంచ వ్యాప్తంగా 123 కోట్ల షేర్ ను వసూలు చేసి 215 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి టాప్ వన్ లో ఉంది. అలాగే చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రం మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 38 కోట్ల పైగా షేర్ ను వసూలు చేయగా ప్రపంచ వ్యాప్తంగా 53 కోట్ల షేర్ ను 85 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి తెలుగు రాష్ట్రాల పరంగా టాప్ టూ లో ఉండగా ప్రపంచ వ్యాప్తంగా టాప్ త్రీ లో ఉంది. మరోపక్క ప్రభాస్ నటించిన సాహో మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 36 కోట్ల పైగా షేర్ ను వసూలు చేయగా ప్రపంచ వ్యాప్తంగా 73 కోట్ల షేర్ ను 120 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి ప్రపంచ వ్యాప్తంగా టాప్ టూ లో ఉండగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పరంగా టాప్ త్రీ లో ఉంది. అయితే తాజాగా ట్రిపుల్ ఆర్ చిత్రం అయితే కలెక్షన్ల పరంగా మొదటి రోజు బాహుబలి టూ రికార్డు రెండు తెలుగు రాష్ట్రాల్లో 43 కోట్ల షేర్ ను అలాగే ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసిన 123 కోట్ల షేర్ ను బ్రేక్ చేసే విధంగానే కనిపిస్తుంది. మొదటి రోజు అయితే ట్రిపుల్ ఆర్ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్ల పైగా షేర్ ను ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల వరకు అయితే షేర్ ను వసూలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక గ్రాస్ పరంగా 250 నుంచి 300 కోట్ల మధ్యలో గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ట్రిపుల్ ఆర్ చిత్రం అయితే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోగా రానున్న రోజులు ఎలాంటి కలెక్షన్లను వసూలు చేస్తుందో వేచి చూడాలి. మరి మరి ట్రిపుల్ ఆర్ చిత్రం మీరు చూస్తున్నట్లయితే ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ట్రిపుల్ ఆర్ సంబంధించి అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకుండా ఉంటే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ షేర్ చేయడం మాత్రం మరొక థ్యాంక్ యూ.